Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బలపడుతున్న చంద్రబాబు పవన్ బంధం, మోడీ రోడ్ మ్యాప్ ఫెయిల్. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేస్తానన్న పవన్ కళ్యాణ్ తన వ్యూహానికే కట్టబడుతున్నారు. వైజాగ్ టూర్లో ప్రధాని మోడీ ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం టీడీపీకి దూరంగా ఉండిపోయేందుకు ససేమెర అంటున్నారు. దీంతో మోడీ రోడ్ మ్యాప్ ఫెయిల్ అవుతున్నట్టు సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాదు దీని పర్యవసానంగా టీడీపీకి సన్నిహితంగా ఉండే వర్గాలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు టార్గెట్ అవుతున్నాయి. దీంతో ఈ వ్యవహారంలో మరిన్ని ట్విస్టులు తప్పేలా లేవు. ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలని ఏకం చేసేందుకు పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో తన మిత్రపక్షం బీజేపీ రోడ్డు మ్యాప్ అడుగుతున్నారు. కానీ ఏపీలో వైసీపీని ఇప్పటికిప్పుడు అకారణంగా దూరం చేసుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. దీంతో వైసీపీపై పోరుకు పవన్ అడిగిన రోడ్డు మ్యాప్పై కాషాయ నేతలు మౌనంగా ఉంటూ వచ్చారు. కానీ పవన్ తెగదింపులు చేసుకుంటున్నట్టు తన హెచ్చరికలతో బీజేపీ ఆత్మరక్షణలో పడింది. దాని పర్యవసానంగా ప్రధాని మోడీ వైజాగ్ టూర్ ఫిక్స్ కావడం, వచ్చి రాగానే మోడీ పవన్తో భేటీ అయ్యి తొందరపడొద్దని సూచించడం జరిగిపోయాయి. ఇంతటితో ఆగకుండా టీడీపీకి దూరంగా ఉండమని కూడా చెప్పేయడం పవన్ దూకుడు తగ్గించారు. అక్కడితో అంతా సర్దుకుందని భావించోలోగా మరిన్ని ట్విస్టులు మొదలయ్యాయి. ప్రస్తుతానికి ఎవరు అవునన్నా కాదన్నా టీడీపీ జనసేన బంధం మాత్రం క్షేత్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. మిత్రపక్షమైన బీజేపీతో కంటే టీడీపీతో కలిసి పనిచేసేందుకు జన సైనికులు సై అంటున్నారు. అంతేకాదు ఈసారి అధికారంలోనూ పవన్ కు భాగస్వామనన్న సంకేతాలని చంద్రబాబు ఇచ్చేయడంతో ఆ మేరకు ఇరు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. పైకి పొత్తు లేకపోయినా అంతర్గతంగా మాత్రం ఇరు పార్టీల నేతలు కలిసి పనిచేస్తూనే ఉంటున్నారు. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో పలుచోట్ల అధికారం పంచుకున్న టీడీపీ జనసేన నేతలు మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ సహకరించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో సహజంగానే పవన్తో పొత్తులున్నట్లు చెప్పుకుంటున్న బీజేపీ ఒంటరవుతోంది. మోడీ విశాఖ టూర్లో సూచించిన విధంగా సొంతంగా తన బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ మరోవైపు టీడీపీని క్షేత్రస్థాయిలో కలుపుకుపోతున్నారు. పైకి ఇరు పార్టీల మధ్య పొత్తు కానీ అవగాహన కానీ లేకపోయినా అధినేతల పర్యటనలో పరస్పర సహకారం కనిపిస్తోంది. బీజేపీతో పోలిస్తే టీడీపీయే నయమన్న భావనలో జనసేన క్యాడర్ కూడా ఉంది. బీజేపీతో కలిసి దూరమయ్యే పలు వర్గాల ఓట్లు ఇప్పుడు జనసేన క్యాడర్ను కూడా భయపెడుతున్నాయి. దీంతో సహజంగానే జనసేన టీడీపీ పొత్తు ఉంటుందన్న అంచనాలతో ఇరు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేసుకుంటున్నారు. పవన్ చంద్రబాబు మాత్రమే భేటీ కావట్లేదంటే దీంతో పవన్ కు మోడీ ఇచ్చిన రోడ్డు మ్యాప్ ఫెయిల్ అయినట్లే కనిపిస్తోంది. మిత్రపక్షమైన బీజేపీ కంటే టీడీపీ క్యాడర్తోనే కలిసి పనిచేసేందుకు జనసేన చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు నిదర్శనం. టీడీపీ జనసేన బంధం బలపడుతుందన్న సమాచారంతో బీజేపీ కూడా అప్రమత్తమైంది. కేంద్ర స్థాయిలో దర్యాప్తు సంస్థల్ని టీడీపీ సన్నిహితులపై ఉసుగొల్పడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిపై దాడులు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఎప్పుడో టీడీపీ హయాంలో జరిగిన సిల్క్ కార్పొరేషన్ స్కామ్ పైన ఏపీ ప్రభుత్వం ఫెయిల్ అయినా ఈడీ దర్యాప్తు చేస్తుండటం ఇందులో భాగమేనని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని టీడీపీ హయాంలో స్కామ్లు, ఆ పార్టీకి అండగా నిలుస్తున్న వారిని టార్గెట్ చేసే అవకాశం ఉంది. తద్వారా టీడీపీ జనసేన బంధానికి ఆదిలోనే బ్రేక్ వేసేందుకు టీడీపీ ప్రయత్నించవచ్చునని సమాచారం. ఏపీ ఎన్నికల ముందే తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి. వాటిలో అవసరాల ఆధారంగా టీడీపీ టార్గెట్ అవుతుందా లేక బీజేపీ దగ్గరవుతుందా అనేది తేలిపోనుంది. ఆలోపు జనసేన దూకుడుకు బ్రేక్ వేసేందుకు కూడా ఈ దాడులు పనికి వస్తాయని కాషాయ నేతలు నమ్ముతున్నారు.